మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం 10th క్లాస్ లో రామాయణంలోని బాలకాండ చెప్పుకోబోతున్నాం ఆల్రెడీ బాలకాండలో సగం చెప్పుకున్నాం కదా మొత్తం మనం కాండలు ఏమని చెప్పుకున్నాం ఆరు కాండలు ఏంటి అది బాలకాండ తర్వాత ఏంటి అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ తర్వాత కిష్కింధకాండ తర్వాత సుందరకాండ తర్వాత యుద్ధకాండ ఆరు కాండలు మనకి ఫస్ట్ క్లాస్ లో ఒక కాండ మిస్ అయ్యింది సెకండ్ క్లాస్ లో చెప్తాను మళ్ళీ ఇప్పుడు జరిగే థర్డ్ క్లాస్ లో కూడా చెప్తున్నాను కిష్కింధకాండ ఇంకొక బుక్ లో ఒకటి మిస్ అయ్యింది కాబట్టి నేను మళ్ళీ న్యూ బుక్ తీసుకొచ్చి చెప్తాను మిస్ అవుతున్నారు కాబట్టి నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఈ కాండలు చాలా ఇంపార్టెంట్ ఆరు కాండలు కూడా మీకు గుర్తుండాలి ఇది 50 మార్క్స్ కి మీకు 10th ఓకేనా సరే బాలకాండ మనం సగం చెప్పుకున్నాం ఏంటి దశరథుడికి పిల్లలు లేరు కాబట్టి అశ్వమేధ యాగం చేశారు అని చెప్పుకున్నాం కదా చూడండి వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యారు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరియు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు సారథి మాట ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతం అవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక అంటే ఏంటి విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగ మహర్షిని పిలుద్దాం అనగానే ఋష్యశృంగుడు ఎవరంటే ఇక్కడ విభాండక మహర్షి కుమారుడు అన్నమాట ఈ ఋష్యశృంగుడు సరే ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతం అవుతుందని చెప్పగానే తర్వాత ఏమైంది నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి ఎవరు ఋష్యశృంగుడు అన్నమాట అతను ఎక్కడుంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడిచ్చి మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు దశరథ ఆజ్ఞ మేరకు ఏమైందంట అక్కడ ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడుకొని వచ్చామట ఇక్కడ తీసుకొచ్చి మూడు రోజుల పాటు అశ్వమేధ యాగాన్ని జరిపించారు తర్వాత దశరథుడు ఋష్యశృంగుడితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన కృతువును గురించి అడిగాడు పుత్రులు ప్రాప్తించడానికి ఏదైనా నాకు కృతువును ఏదైనా చెప్పండి అంటే మార్గం ఏమన్నా చెప్పండి అంటే ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్ర నామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు అశ్వమేధ యాగం అయిన తర్వాత పుత్ర నామేష్టి యాగం చేశాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవరం ప్రభావం చేత విర్రవీగుతూ తమ చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలకు బాధించడమే కాక ఇంద్రుడి సైతం రాజ్య భ్రష్టుణ్ణి చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దొండగాలను అంతే లేదన్నారు ఋషులు యక్షగంధర్వుల మాట ఆటించి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు అని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పమని బ్రహ్మను వేడుకున్నారన్నమాట ఎవరి పీడ రావణాసురుడు బ్రహ్మదేవతలతో చెప్తున్నాడంటే ఏమని రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు వీళ్ళెవ్వరి చేత కూడా నాకు ఏంటి దేవతలతో నాకు ఎటువంటి హాని కలగకుండా చూడు అని వరం పొందాడు కాబట్టి మానవ రూపంలో ఆయన్ని సంహరించచ్చు అని ఏమన్నారంటే ఇక్కడ మానవుల పట్ల అతనికి చులకన భావం ఎవరికి రావణాసురుడు ఎవరి వల్ల గంధర్వ యక్ష దాన దానవులచే అతను మరణం లేకుండా ఉండు కానీ రావణుడికి
దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాల్లో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. నాలుగు రూపాల్లో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. ఇక్కడ రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇలా నాలుగు రూపాల్లో వాళ్ళకి నువ్వు పుత్రుడుగా వెళ్ళు అని ప్రాధేయపడ్డారు. అవి ఇచ్చాడు ఎవరు? విష్ణువు. అశ్వతోస్త్రుడు. అశ్వతోస్త్రుడు అంటే ఎవరు? విష్ణువు అన్న. అందరి పూజలు అందుకుని అంతర్ధానం అయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దశరథుడు పుత్రకామిష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించాడు అన్నమాట దివ్య పురుషుడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. అతను ఎవరు? బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి పూతతో అందులో దివ్య పాయసం ఉంది. ఎవరు వచ్చారంటే అక్కడికి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో వచ్చాడు అన్నమాట. అతను ఒక పాత్రలో బ్రహ్మ పంపగా వచ్చాడన్నమాట. ఒక చేతిలో బంగారు పాత్ర, వెండి పూత దాని ఉంది, అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదను ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. పేదవానికి పెళ్లిది దొరికినట్లయింది దశరథునికి. ఎందుకంటే అంత రాజ్యం ఉన్నా సరే అక్కడ పిల్లలు లేరు. అతని మనసు ఆనందానం చేసింది. ఎప్పుడైతే ఈ దివ్య పాయసం ఇచ్చారో ఆనందం చెందినమాట. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంపాడు. ఎవరు భార్యలు? కౌసల్య సుమిత్ర కైకేయులకు పంపించాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే మనం చైత్రమాసంలో చైత్ర శుద్ధ నవమి నాడు మనం రాముడి వారికి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా. చూడండి, చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు నవమి నాడు ఎవరు? శ్రీరాముడు. దశమి నాడు కైకేయికి భరతుడు పుట్టాడు అన్నమాట. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారంటే వీళ్ళు కౌరవులు అన్నమాట. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రం అయిపోయింది. అంత ఆనందంలో మునిగిపోయింది అన్నమాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలో పెరుగుతున్నారు. ఈ నలుగురు కూడా చంద్రుని వలె ప్రకాశిస్తూ పెరుగుతున్నారు అన్నమాట. వేద శాస్త్రాలు అన్నింటినీ అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానకులు అయ్యారు. సద్గుణాలు ఆటపెట్టయినారు. ఏంటి సద్గుణాలకు ఆటపట్టయినారు? ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు. రాముడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల సేవలోనే ఉండేవాడు అన్నమాట. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. రాముడు గారు తల్లిదండ్రుల సేవ చేస్తే అన్నగారికి లక్ష్మణుడు చేసేవాడు అన్నమాట. ఇతడు రాముడికి బహిప్రాణం, ఎక్కువ ప్రాణం అన్నమాట, ప్రాణం పెట్టేశారు. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. భరత శత్రుఘ్నులు కూడా అన్యోన్యంగా ప్రేమాభిమానాలు కూడా పనిచేయవారు అన్నమాట. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారులు వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. ఎవరో విశ్వామిత్రుడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు అన్నమాట మహా తేజస్సై. దశరథుడు ఎదురెక్కి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఎవరైనా అందరు వస్తే వాళ్ళు మనం దేవుడితో సమానంగా చూడమన్నాడు. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిని మర్యాదలు గాయించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుడు. వినయానికి మురిసిపోయాడమాట. ఏమన్నాడంటే తన పైన భారం పెడితే నెరవేరుస్తానన్నాడంటే దశరథుడు. అప్పుడు చెప్పాడమాట విశ్వామిత్రుడు ఏమని. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడు నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పని తెలుపుతున్నానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు ఏంటి? ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ మారిచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. మారిచ సుబాహులు రాముడి యొక్క రాక్షసులు మాట ఆరు భటులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్నా యక్షదీక్షలో ఉన్నాను, అంటే యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగదు. నేను వాళ్ళని శపించడానికి కానీ అలాగే వాడిని సంహరించడానికి కానీ యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి చేయకూడదు అని ఆలోచించాను.
వశిష్ఠులందరికి వామదేవాది వంశులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాను అని చెప్పేసాను ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలు రాయబడ్డాయి దశరథ అంటే పిల్లలంటే చాలా ప్రాణం అందులోని రాముని పంపించమనగానే గుండెలు రాయబడిపోయాయి చేతులు జోడించి మహర్షి నా రాముడు 16 ఏళ్ళు కూడా నిండనివాడు 16 ఏళ్ళు కూడా నిలబడలేదు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు తనం బాణం నేర్చుకునే ధనుర్విద్య కూడా ఇంకా పూర్తి కాలేదు పసివాడు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముని కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ పాండవులను నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముని వదిలి నేను ఒక్క క్షణమైనా ఉండలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసుడు ఎవరి అండకు దుర్గానికి ఈ దుండగానికి వడిగట్టారు అని అడిగాడంట ఎవరో దశరథుడు అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్త్య వంశస్థుడైన విశ్రవసుడైన ముని కుమారుడు రావణాసురుడు విశ్రవసుడని అంటే రాముడు తండ్రి అన్నమాట విశ్రవసుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు కుబేరుని యొక్క సోదరుడు రాముడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఏమైపోయింది ఇబ్బడి ఉబ్బైపోయింది బ్రహ్మ ఏమన్నాడు మరి ఎవరి చేతిలో నీకు ఉండదు అని మానవుల పట్ల అతనికి చులకన భావం ఉండి మానవులను కోరుకోలేదు యక్ష గంధర్వాది వాళ్ళ మధ్య నాకు ఎటువంటి చావు రాకూడదని బ్రహ్మను వరం కోడేశాడు బ్రహ్మ ఇచ్చేశాడు కాబట్టి అటువంటి వరాన్ని పొంది ఉన్నాడు అటువంటి వాడు ఏం చేస్తాడంటే అక్కడ గర్వంతో ఇప్పటి ముగ్గుడైపోయి ఉల్లోకాలకు అల్లకొల్లాలని చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం మగ్నం చేయవడం అనేది అల్పంగా తోస్తుంచా చిన్నదిగా అనిపిస్తున్నమాట అందుకే ఇటువంటి పనుల్లో పాల్గొనడు మారిచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై అంటే అతను రాజు ఎంత చంచలగా అనుకుంటాడు కాబట్టి వాళ్ళ రాక్షసులైన మారిచ సుబాహుల్ని ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలు కల్పిస్తున్నారనే గాని దశరథుడు మరింత భయపడ్డాడు అంటే చిన్నపిల్లడు కదా రాముడు మరింత భయపడ్డాయో రాక్షసులు మారిచి సుబాహులు పైగాని అన్నాడు అప్పుడు యుద్ధంలో యమునితో సమానమైన వారిని ఎదుర్కొనడానికి యుద్ధంలో యమునితో సమానమైన వారు ఎదుర్కొనడానికి నా చిన్ని పాపణ్ణి పంపను సమానులైన అయితే డీడీ కొట్టుకుంటారు పైగా నా చిన్ని వాడు అందులోని 16 ఏళ్ళ బాలుడు చిన్న పిల్లోడు నా చిన్న పాపణ్ణి పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడని పలికాడు వస్తే ఏమన్నాడట నా కొడుకుని పంపించింది నేను వస్తాను కావాలంటే వాడిని చూడకుండా నేను ఉండలేను అన్నాడు ఎప్పుడైతే రాముడి యొక్క రాక్షసులు మారిచి సుబాహులు అన్నారో అప్పుడు నేను కూడా రాలేను నేను ఏం చేయలేను అంటాడు అప్పుడు దశరథుని మాట విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గులమైపోయాడు కోపం తెచ్చేసుకున్నాడు ఇచ్చిన మాట తప్పటం ఇంటా వంట లేదు అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం పాలకాండ కానీ మీకు ఏ కాండ అయినా సరే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం క్లాసుల్లో చెప్పుకుందాం సరేనా థ్యాంక్ యూ స్టూడెంట్.